ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి చూపిస్తాను ఈ మామిడికాయ తురుము పచ్చడి పెద్దగా మా ఆవకాయలాగా ఊరాల్సిన పని లేదనమాట ఒక వన్ డే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా మార్కెట్లో ఎప్పుడు మా మనకి మామిడికాయలు అవైలబుల్గా ఉంటే అప్పుడు తెచ్చుకొని మనం ఈ తురుము పచ్చడి పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇది ఎక్కువ నిల్వ ఉండదు అనమాట ఎక్కువ రోజు నిల్వ ఉండదు నిల్వ ఉన్నా కానీ అంత టేస్టీగా అనిపించదు నమస్తే నేను గీతాంజలి వెల్కమ్ టు గీతాంజలి హ్యాపీ హోమ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన తప్పన ఘనసీమను నొక్కండి అలానే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి అలా అలానే బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపబాబు వస్తుంది మీరు చక్క చక్క నా వీడియోని చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నేను ఈ మామిడికాయ పచ్చడికి ఈ మామిడికాయలు ఈ మామిడికాయలు తీసుకున్నానండి నేను వీటి పేరేంటో నాకు తెలియదు కానీ చాలా గట్టిగా ఉన్నాయి చాలా పుల్లగా ఉన్నాయి నేను ఇదొక్కటే చూస్తాను అంతే కాయ గట్టిగా ఉందా మెత్తగా ఉందా గట్టిగా ఉన్నాయి వాడుకోవాలి పచ్చడికి అయితే నేను మొన్న మామిడికాయ ఆవకాయ పెట్టాను కదా దాన్ని కూడా నేను ఈ మామిడికాయలు వాడాను అనమాట చాలా పుల్లగా అనమాట ఇంకా అయితే ఇంకా బాగుంటుంది కానీ నాకు పీచికాయ అవైలబుల్ లేకుండే మీకు మామిడికాయ పుల్లగా ఉ పుల్లగా పీచికాయలు ఉంటే వాడుకోండి అంతే ఇంకా లేట్ చేయకుండా నేను పచ్చడి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి పెట్టేసుకుందాము దానికోసం అని నేను ఇప్పుడు మామిడికాయలు పుల్లటి మామిడికాయలు నేను తురుమి పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ ఇది పండిన కాయలు కావాలన్నమాట కానీ కాయ మట్టుకు అయితే కొంచెం చూడ్డానికి పచ్చగా ఉంది కానీ పచ్చికయనమాట పండలేదు ఇంకా సో ఇది ఎన్ని కప్పులు వచ్చిందో చూసుకుందాము నేను కప్పుల వైద్య చూపిస్తున్నాను అంటే మీరు గ్లాసుల వైద్య తీసుకోవచ్చు కప్పుల వైద్య తీసుకోవచ్చు ఎట్లనే తీసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్న కప్పులలోనే నేను చూపిస్తున్నాను అన్నమాట వన్ అయింది కప్పు రెండు కప్పులు మూడు కప్పులు ఫోర్ కప్స్ లాగా అయిపోయింది నాకు నేను ఈ కప్పు మీకు చూపించే కప్పుతో చిన్న చిన్న గిన్నె అనమాట ఇది ఈ కప్పుతో నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను మీరైతే ఇంట్లో టీ గ్లాసులు టీ కప్స్ నెక్స్ట్ చిన్న చిన్న గిన్నెలు ఏ మె ఏ గ్లాస్తో ఏ గిన్నెతో మెజర్మెంట్ చేసుకుంటారో ఆ గ్లాస్తోని ఆవపిండి ఉప్పు కారం ఆయిల్ అదంతా దీంతోనే వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ నాలుగు కప్పుల మామిడికాయకి మామిడికాయ తూర్మికి నేను వన్ కప్పు కారం వేస్తున్నాను ఇది నేను ఈ కారం ఏమో ఇంట్లో ఆడించిన ఇంట్లో పట్టుకున్న అంటే ఇంట్లో తయారు చేసుకున్న కారం పొడి అనమాట దీంతో పాటుగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ పావు వంతు తీసుకోవాలన్నమాట చూడండి నేను ఇప్పుడు పావు పావు వంతు ముప్పావు వంతు కారం ఏమో నార్మల్ కారం తీసుకున్నాను హాట్ హాట్గా ఉన్న కారం మీద తీసుకున్నాను ఇంట్లో వాడుకునేది తర్వాత ఒక పావు వంతు ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వా వాడుకుంటే ఎర్రగా ఉంటుంది మనకి బాగా కారం కారం కూడా ఉండదు మన ఇంట్లో వాడుకునే కారాలు కొంచెం కారం స్పైసీగా ఉంటుంది కదా ఆ కారం తగ్గించడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుకుంటే కొంచెం కారం తగ్గుతుంది పచ్చడి కూడా ఎర్రగా ఉంటుంది అనమాట కాశ్మీర్ చిల్లీ పౌడర్ అంటేనే ఎర్రగా ఉండే కారం పొడి అనమాట కంటికి ఇంపు కూడా కనిపిస్తుంది అసలు నల్లబడదన్నమాట పచ్చడి ఎన్ని రోజులున్నా కానీ ఎంత ఎన్ని నెలలు ఉన్నా కానీ సో నేను అందుకోసమని కాశ్మీర్ చిల్లీ పౌడర్ మీరు ఏదైనా బ్రాండ్ వాడుకోవచ్చు నాకు ఈ ప్రజెంట్గా నేను ఈస్టెన్ బ్రాండ్ దొరికింది కాబట్టి నేను అది అవైలబుల్గా ఉందనేది తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఈ కప్పు వన్ కప్పు కారం వేసుకుంటున్నాను సాల్ట్ ఏమో నేను ఇప్పుడు ఇది కల్లుప్పు వాడాను అనమాట కల్లుప్పు ఒక గంట సేపు రెండు గంటల సేపు మంచి ఎండలో ఎండబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటే నీకు మనకి ఇలాగా వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు ఇది వేసేస్తున్నాను ముప్పావు అంత అనమాట అంటే ఈ ఒక పావు కప్ ఇది వన్ కప్ అనుకుంటే పావు కప్పు తగ్గించేసి ముప్ప వంతు కప్పు ఉప్పు అనేది వేసేసుకోవాలి ఇది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు తర్వాత హాఫ్ కప్పు వెల్లుల్లి వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వేసేసుకొని బాగా కలుపుకుందాం చూసారా ఇది బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక రాత్రంతా అంటే వన్ డే వన్ డే దీన్ని అలా వదిలేయాలన్నమాట దీన్ని అలా వదిలేసిన తర్వాత దీనిపై దీని తర్వాత వన్ డే అయిపోయిన తర్వాత ఆవపిండి మంతి పిండి మనము నెక్స్ట్ ఇంకా కొంచెం ఆయిల్ ఎలా కలుపుకోవాలన్నది ఇది కొంచెం ఊరిన తర్వాత దీనిలో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చిన తర్వాత అది నెక్స్ట్ ప్రాసెస్ వన్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను ఇప్పుడు దీనిపైన ఒక మూత ఉంచేసి దీన్ని అలా ఒక వన్ డే అలా వదిలేద్దాం అనమాట వదిలేసినంత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు నేను గ్యాస్ అనేది ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది గ్యాస్ తక్కువ పెట్టేసుకొని లోలో లో గ్యాస్ పెట్టేసుకొని దాంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకోవాలన్నమాట మెంతులు వేసేసుకొని మనం వేయించుకోవాలి ఇప్పుడు దూరంగా వేయించుకోవాలి గ్యాస్ అనేది చిన్నగా పెట్టుకొని గ్యాస్ అనేది లో పెట్టేసుకొని వేయించుకుంటేనే మనకి మెంతులు అనేవి లోపల దాకా వేగి కమ్మగా ఉంటుంది అనమాట వేగిన తర్వాత చూపిస్తాను ఇవి వేగిపోయినాయి కదండి తర్వాత ఇది గ్యాస్ అనేది ఆఫ్ చేస్తున్నాను నేను స్టవ్ స్టవ్ అనేది కట్టేసిన తర్వాత ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసేస్తున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలన్నమాట అంతే ఈ వేడికి ఇవి వేగిపోతాయి సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన పని లేదు ఆవాలు ఈ చిన్నగా వేగి సరిపోతుంది అంతే నేను అందుకోసమని గ్యాస్ ఆల్ వేసిన తర్వాతనే ఆవాలు అనేది వేసుకున్నాను ఇది చల్లగా అయిన తర్వాత మనము పౌడర్ వేసుకొని పచ్చళ్ళు కలిపేసుకుందాము ఇప్పుడు నేను చల్లగా అయిపోయాండి మిక్సీ జార్లో వేసేసుకొని నేను ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటాను చూడండి ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం పచ్చళ్ళ కలిపేసుకుందాం పదండి చూడండి నేను ఇప్పుడు ఈ పచ్చడికి ఈ పచ్చడి ఈ పచ్చడికనే కాదు ఏ పచ్చడి పెట్టుకున్నా ఇదియం వాళ్ళది నువ్వులున్న వాడుకుంటే చాలా బాగుంటుంది అనమాట నువ్వులున్నా వాడుకుంటే సరిపోతుంది ఈ కంపెనీ కాదు నాకు ఇక్కడ ఈ బ్రాండ్ దొరుకుతుంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను నువ్వులు ఉన్న వాడుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇప్పుడు మనము ఏ కప్పుతోనైతే మా ఉడకాయ ముక్కలు కొలుచుకున్నామో ఆ కప్పుతో నేను ఇప్పుడు తాలింపు పెట్టుకోబోతున్నాను అనమాట ఒక కప్పు పచ్చి నూనె తురుమలో పోసేసుకోవాలి ఇంకొక హాఫ్ కప్పు దీంట్లో పోసేసుకోవాలన్నమాట తాలింపులో ఈ మండి ఇప్పుడు ఆన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు ఆయిల్ దీంతో కొలుచుకొని దీంట్లో పోసేసుకుంటాను హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువన పర్లేదు నేను హాఫ్ కప్పు తీసుకుంటున్నాను పచ్చి నూనె ఎందుకు పోస్తారంటే పచ్చి నూనె పోస్తే పచ్చళ్ళల్లో మనకి టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట అదే ఇంకా నువ్వులోనైతే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది బాగుంటుంది ఇప్పుడు నేను తాలింపు పెట్టబోతున్నాను చూడండి హాఫ్ కప్పు కంటే కొంచెం అంతే హాఫ్ కప్పు హాఫ్ కప్పు వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఈ నువ్వులు అనేది మంచి వాసన వస్తుంది అరోమా అనేది ప్యాకెట్ ఓపెన్ చేయగానే మంచి అరోమా వస్తుంది ఇప్పుడు తాలింపుకి ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు ఎండుమిర్చి చూడండి ఇది వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతే ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి ఆ వేడికి అనేది ఈ ఆయిల్ వేడికి వెల్లుల్లి అనేది ఫ్రై అయిపోతే సరిపోతుంది మళ్ళీ ప్రత్యేకంగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఇది ఎక్కువ ఫ్రై అయిపోతుంది దీని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది ఎక్కువ ఫ్రై అయిపోతే అలా పచ్చిదనం వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది ఇది ఒక ఫ్లేవర్ ఉంటుంది పచ్చిది వేసుకున్న పచ్చి వెల్లులు దంచుకున్న దంచుకొని వేసుకున్న తర్వాత ఒక ఫ్లేవర్ ఉంటుంది సో ఈ తురుము పచ్చడికి రెండు ఇలా వేసుకుంటారు అనమాట తాలింపులోకి సో ఇప్పుడు అది చల్లగా కలిపేసుకుందాం చల్లగా మనం కం కలిపేసుకుంటే తురుము పచ్చడి అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట అదే మనము వెంటనే వేడివేడి నూనె దానిలో పోసేసుకుందాం అనుకోండి ఆవిరి ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది వేడివేడి పచ్చ వేడివేడి నూనె చల్లగా ఉన్న పచ్చల్లో పోయడం వల్ల ఆవిరి ఇంక్రీజ్ అయిపోయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రాత్రంతా ఊరబెట్టేశాను కదా ఈ పచ్చడి తురుము పచ్చడి చూడండి ఇలా ఊరిపోద్ది అన్నమాట ఇప్పుడు దీంట్లో ఆవపిండి మెంతిపిండి నూనె కలిపేసుకుందాం ఇంతక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ మెంతులు దొరగా వేయించుకున్నాము తర్వాత పచ్చి ఆవాలు మూడు టేబుల్ స్పూన్లు కలిపి మిక్సీ కొట్టేసుకున్నాం ఫైన్ పౌడర్ లాగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇది పచ్చళ్ళు వేసేసుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఏ కప్పు అయితే తీసుకున్నామో మామిడి తురుము ఆ కప్పుతోని పచ్చి నువ్వుల నూనె ఇందులో వేసేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో తాలింపు పెట్టుకున్న ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుందాం తాలింపు మాత్రం వేడివేడి మాత్రం దీంట్లో కలపకూడదు కలిపితే మనకి నిల్వ ఉండదు అనమాట ఎందుకంటే పచ్చడి చల్లగా ఉంటుంది కదా ఆ వేడివేడి ఆయిల్ దీంట్లో పోసేసరికి ఏంటంటే పొగలు పొగ ద్వారా దీంట్లో ఆవిరి ఇంక్రీజ్ అయ్యి వాటర్ లాగా ఫామ్ అయిపోయి మనకి పచ్చడి భూజెక్కుతుందనమాట అంతే ఇది కూడా ఓవర్ నైట్ ఓవర్ నైట్ నిల్వ అంటే ఇచ్చిన తర్వాత మనం తెల్లవారు తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడే వెంట పిండి ఆవుపిండి నువ్వు నూనె ఇవన్నీ ఈ పచ్చడికి పడితే బాగుంటుంది ఫ్రెష్గా తిన్నా ఇప్పుడు తిన్నా బాగానే ఉంటుంది ఇంకొక రాత్రి ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు తాళిం పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో తాలింపు అనేది కలిపేసుకుందాం ఇది చల్లగా అయిపోయింది అంతే మామిడికాయ దుర్ము పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గండసిమ్మల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి అలా ఆల్ అనే బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చకచక నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను బాయ్